ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన పథకం రైతులకు వరంగా మారిందని, అది సద్వినియోగం చేసుకోవాలని బచ్చన్నపేట మండల ప్రజలను రాపల్లి వెంకటేష్ కోరారు. బచ్చన్నపేట గ్రామ రైతులందరికీ శుభవార్త. ఈ ఆగస్టు నెలలో మనకు 15 నాడు ముందు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతులకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పెన్షన్ పథకం పేరు ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అనే పథకం. ఈ పథకాన్ని ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే రైతులు ఉన్నారో, సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో, వారందరికీ 60 సంవత్సరాలు దాటిన తర్వాత 3000 రూపాయల పెన్షన్ అనేది కొత్త స్కీమ్, కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. బచ్చన్నపేట మండలంలోని ప్రజలందరూ, ఈ ప్రజలు వ్యవసాయదారులు ఎవరైతే, సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో, ఈ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మా డిజిటల్ సేవా కేంద్రం నుంచి, సిఎస్సి సెంటర్ నుంచి వారికి విన్నవించుకుంటా ఉన్నాము. దానిలో ముఖ్యంగా 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసున్న వాళ్ళు అర్హులవుతారు. ఈ 18 సంవత్సరాలు ఉన్న వయసు వాళ్ళు 50 రూపాయలు మొదలుకొని 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 200 రూపాయల వరకు, 40 సంవత్సరాలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుండి ఆటో డెబిట్ కావడం జరుగుతుంది. తదుపరి వాళ్ళు 60 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత వారికి 3000 రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి మంచి ఒక పెన్షన్ పథకం. ప్రతి వ్యవసాయదారునికి, సన్న చిన్నకారు రైతులందరికీ పెన్షన్ ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఒక మంచి పథకం. ఈ పథకాన్ని మీరు బచ్చన్నపేట మండల ప్రజలు సద్వినియోగపరచుకోవాలంటే, బచ్చన్నపేట మండలంలో ఉన్నటువంటి డిజిటల్ సేవా కేంద్రానికి విచ్చేసి వారి యొక్క ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంటు, మొబైలు, తర్వాత నామినీకి సంబంధించినటువంటి, ఎవరైతే నామినీని ప్రపోజ్ చేసుకుంటారో వారి యొక్క ఆధార్ కార్డును సైతం తీసుకురావాల్సి ఉంటుంది. ఇది తీసుకొచ్చిన తర్వాత అప్లై చేసిన అనంతరమే మీకు ఆ యొక్క పెన్షన్ యొక్క కార్డును మీకు అందియడం జరుగుతుంది. ఆ పెన్షన్ లబ్ధిదారుడు పొందే కార్డు ఇలా ఉంటుంది. ఈ కార్డులో పూర్తిగా ఆ లబ్ధిదారుని పేరు, అతని మొబైల్ నెంబరు, ఈ యొక్క పెన్షన్ ఖాతా యొక్క నెంబరు, తర్వాత పెన్షన్ అతనికి ఏ రోజు అయితే పెన్షన్ వస్తుందో, ఏ రోజు అయితే పెన్షన్ అతను బ్యాంక్ అకౌంట్కు ఆటో డెబిట్ కాబడుతుందో ఆ డేట్ సైతం ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇది బచ్చన్నపేటలో ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులందరూ ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కొంతమంది రైతులు చేసుకోవడం జరిగింది, మిగతా చేసుకోని రైతులందరూ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.